ఒకసారి వీడియో వీడియో అందులో నిలబడి నాకు అవకాశం ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా నా తోటి అధ్యాపక అధ్యాపక సిబ్బంది అందరికీ అదేవిధంగా స్టేజ్ ముందు ఆశీర్వడినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్రం అందరికీ తెలిసింది అందరికీ 1947 ఆగస్టు 17వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది। బానిస బంధువులకు శరణగీతం పాడుతూ అమరవీర త్యాగాలను స్మరించుకుంటూ చేసుకునే మహా పండగే ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు। 16వ శతాబ్దంలో మన దేశానికి వస్త్ర వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ వారు మన దేశ నాయకుల మధ్య అనాటి రాజుల మధ్య ఉన్నటువంటి అనైకాలను ఆధారంగా చేసుకుని వస్త్ర వ్యాపారం చేసుకుని వచ్చి ముఖ్యంగా 1702 యుద్ధాల ద్వారా బాక్సర్ యుద్ధము ప్లాసి యుద్ధం 1757 1744 జరిగిన ప్లాసి యుద్ధం బాక్సర్ యుద్ధాలని ఆధారంగా చేసుకుని మన దేశంలో మన దేశాన్ని ఆక్రమించుకుని ఇంచుమించు 100 సంవత్సరాల పాటు మన దేశాన్ని పాలించడం జరిగింది। తర్వాత 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం చేయడం వల్ల మన దేశం వస్త్ర వ్యాపార బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఎక్కడికారంటే మనకి బ్రిటిష్ రాజ్ చేతిలో మారడం జరిగింది। తర్వాత మన దేశ స్వాతంత్రోద్యమాన్ని మొత్తం 3 దశలుగా చెప్తూ ఉంటారు। 1885 టు 1905 విధవ దశ అని 1905 నుంచి 1920 వరకు అతివాద దశ అని 1920 తర్వాత గాంధీ దశ అని చెప్పి ఈ విధంగా చెప్తారు। విధవ దశకేమో దాదాపు నవరోజీ బాబా కృష్ణ గోపలే వంటి దేశ నాయకులు నాయకత్వం వహిస్తే అతివాద దశలో బిపిన్ చంద్రపాల్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా అతివాదం ఎన్నుకోవడం జరిగింది। తర్వాత గాంధీ దశ గాంధీ గారు 1915 సంవత్సరంలో మన దేశానికి దక్షిణాఫ్రికా దేశం నుంచి గోపాలకృష్ణ గోపలే కోరిక మేరకు భారతదేశానికి వచ్చి స్వాతంత్ర సమరంలో కీలోకి వచ్చడం జరిగింది। ఆయన చేసిన ఉద్యమాలు కూడా ఒకసారి మనం మననం చేసుకోవాల్సి ఉంది। ఆల్రెడీ 1924 ఆపరేషన్ మూమెంట్ ద్వారా అదేవిధంగా 1930 ఉప్పు సత్యాగ్రహం ద్వారా 1942 క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా మన దేశాన్ని ఒక పీక్ స్టేజ్లో తీసుకెళ్లి అహింసావాదంలో సత్యము అహింస గాంధీ నమ్మిన మూల సిద్ధాంతాలు అదేవిధంగా ఈయన్ని ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలుస్తారు, జాతి పిత అని పిలుస్తారు, మహాత్మా అని కూడా పిలుస్తారు। ఈ విధంగా శాంతి మార్గాన్ని ఎన్నుకొని మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో అగ్రగణ్యులు వహించడం జరిగింది। అలాగే 1947 ఆగస్టు 15 మన దేశం స్వాతంత్రం జరుపుకుంటుంది అన్న కారణం తీసుకుంటే మనకి మీకు ఆల్రెడీ తెలుసు 1939 1945 మధ్యలో రెండవ ప్రపంచ యుద్ధం జరగడం జరిగింది। రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా అదేవిధంగా బ్రిటన్ ఒకవైపు నుండే జపాను దక్షిణాఫ్రికా జపాను అదేవిధంగా జర్మనీ వేరే వర్గం కింద ఉండడం జరిగింది। చివరికి ఏమైందంటే మనకి ఈ అమెరికా నాయకత్వంలో బ్రిటిష్ ఏం చేసిందంటే మనకి అందులో రెండో ప్రపంచ విజయం సాధించింది। ఈ విజయానికి సింహంగా యాక్చువల్గా అప్పుడు మనకి బ్రిటిష్ గవర్నర్ జనరల్ కింద లార్డ్ మౌంట్ బాటన్ ఉండడం జరిగింది। ఈ లార్డ్ మౌంట్ బాటన్ ఆనాటి బ్రిటిష్ ప్రధానమైనటువంటి అట్లే ఇచ్చిన ప్రకటన మేరకు మన దేశానికి 1948 జూన్ 30 తారీఖుని మన దేశానికి స్వాతంత్రం ఇస్తామని చెప్పారు। కానీ లార్డ్ మౌంట్ బాటన్ ఏం చేస్తారంటే మనకి 1947 ఆగస్టు 15 తారీఖుని 1945 ఆగస్టు 15 తారీఖుని జపాను ఎవరు లొంగిపోయిందంటే మనకి ఈ బ్రిటన్ అమెరికా కూడా లొంగిపోవడం జరిగింది। ఈ లార్డ్ మౌంట్ బాటన్ ఏం చేసినట్టే జూన్ 30 తారీఖుని కొంత ముందుకు జరుపుతూ 1947 ఆగస్టు 15కి మన దేశం స్వాతంత్రం ఇవ్వడం జరిగింది। రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయిన కారణంగా మన దేశానికి ఆగస్టు 15ని స్వాతంత్ర ప్రకటన చేయడం జరిగిందన్నమాట। ఈ తర్వాత మనం తీసుకుంటే మన దేశానికి ప్రధానమంత్రిగా ఆధునిక నవభారత నిర్మాత అదేవిధంగా పంచశీల సిద్ధాంత రూపకర్త అదేవిధంగా మన దేశానికి ప్రణాళికమైన ప్రణాళికాయుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థను సమకూర్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా నియమితం అవడం జరిగింది। అంతేకాకుండా ఆనాటి ఇచ్చిన క్యాబినెట్లో ఒక అంబేద్కర్ని న్యాయశాఖ మంత్రిగా నియమించడం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ని విద్యాశాఖ మంత్రిగా పెట్టడం అనేవి అదేవిధంగా
సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఆనాటి హోంమంత్రి కింద పెట్టడం అయితే నేమి దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడంలో జవహర్ లాల్ నెహ్రూ చాలా ఎక్కువ కృషి చేశారన్నమాట. ఈయన మొత్తం భారతదేశంలోనే మొత్తం 15 మంది ప్రధానమంత్రి ఉంటే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా చేసినటువంటి మనకి జవహర్ లాల్ నెహ్రూ అన్నమాట. ఈయన ఎన్నో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని అదేవిధంగా ఎన్నో భారీ భారత నీటిపారుదల ప్రాజెక్టులను నెలకొల్పి మన దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళడానికి తన ముందు కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రులు కూడా తమ తమ నైపుణ్యాలతో ఇండియాని ఒక అగ్రపథంలో తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈనాటి ప్రధానమంత్రి అయినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఒక థీమ్ నింపి చేయడం జరిగింది. ఈ థీమ్ ఏంటంటే మనకి నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్, నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్ అనే ఒక థీమ్ ని, అంటే మనకి దేశీయ సమగ్రతని అదేవిధంగా భారతదేశ అభివృద్ధిని అందరు ప్రజలు కూడా తమ వంతు బాధ్యత నెరవేర్చాలని చెప్పి గాంధీ గారు ఈ పిలుపు ఇవ్వడం జరిగింది, సారీ నరేంద్ర మోడీ గారు ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. దాని థీమ్ ఆధారంగా తీసుకుని మనం ఈనాడు 1923 ఆగస్టు 15 తారీఖుని ఎర్రకోట రెడ్డకోటలో లాహోర్ గేట్ లో త్రివర్ణ పతాకం ఎగరవేస్తూ ఈనాడు ఆ థీమ్ ప్రకారం మనకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. అంతేకాకుండా ఈనాడు వేడుకలు జరగడానికి ముఖ్యంగా 1800 మందిని స్పెషల్ ఇన్విటేషన్ ఎవరంటే సర్పంచుల్ని, ఒక సామాన్య ప్రజల్ని, అదేవిధంగా టీచర్స్ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది అన్నమాట. అందువల్ల ముఖ్యంగా కొంతమంది తమ రక్తపాతాన్ని దారబోశారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ ఒక అల్లూరి సీతామరాజు, తమరూరు ప్రకాశం బంధువులు, పొట్టు శ్రీరాములు, అదేవిధంగా ఐదేళ్ల కాళేశ్వరరావు మొదలైన యోధులు కూడా ఆనాటి సరోజిని నాయుడు మొదలైన దేశభక్తి నాయకులు కూడా ఆనాటి దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని తమ ప్రాణాలని తొంపరాయంగా సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎంతో మంది దేశ వీరుల రక్తంలో చిందించడం వల్ల లభించింది. ఇందులో మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది సుభాష్ చంద్రబోస్ గురించి కూడా గుర్తు చేసుకోవాలి. ఈ సుభాష్ చంద్రబోస్ ఏం చేశారంటే మనకి ఆనాడు సింగపూర్ జపాన్ దేశాల సహకారంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా ఒక యుద్ధంలో పట్టుబడి ఖైదీలతోటి ఒక కూటమిని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సైన్యం సహాయంతో బ్రిటిష్ వారిని వెలగొట్టాలని ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా 1945 ఒక విమానం తైవాన్లో క్రాస్ అవడం వల్ల ఆయన మరణించారని చెప్తారు. ఇంతకీ ఆయన జయంతిలో కానీ వద్దంతులు లేని ఏకైక జాతీయ నాయకుడు ఎవరంటే మనకి సుభాష్ చంద్రబోస్ని పేర్కొంటామన్నమాట. అదేవిధంగా ఆనాటి స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది యువత యువకులకి స్ఫూర్తినిచ్చినటువంటి భగత్ సింగ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ భగత్ సింగ్ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారి చేసిన చట్టాలకు వ్యతిరేకంగా ధైర్యంగా దేశంగా ఢిల్లీ శాసనసభలో కూడా బాంబు విసిరి ఇంక్విలా జిందాబాద్ విప్లవం ఉద్దేశాలని ఒక శ్లోగన్ ఇచ్చి 23 సంవత్సరాల వయసులోనే తన రక్తాన్ని తన ఉద్యమానికి ఎక్కి తన జీవితాన్ని మన దేశం కోసం గారబడడం జరిగింది. ఇటువంటి ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ కష్టాలని ఎన్నో వెయ్యి ప్రయాసం కూర్చి ఎంతో రక్తం సిద్ధించి మనకి స్వాతంత్రం ఇచ్చారు. కానీ మనం ఇప్పుడు సమస్యలు పట్టిపడేస్తున్నాయి. మనం ముఖ్యంగా ఈనాడు సమస్యలు వచ్చేటప్పటికి ఎక్కువగా మన స్వాతంత్ర నాయకులు మర్చిపోయాము. కానీ మనం ఎందుకంటే ఎప్పుడు కూడా కొన్ని మొబైల్ వ్యసనం తగ్గించి మొబైల్తో ఎక్కువ కాలం నడపకుండా కొన్ని పుస్తక పాటలు ఎక్కువ చేయండి. ఇంత చదువుకునే స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఈనాడు మీరు ఎంత చదువుకుంటే అంత ఉన్నస్థితికి వెళ్తారు. అదేవిధంగా మీరు డ్రగ్స్ అలవాట్లు కానీ మత్తుపానీయాలకు కానీ దూరంగా ఉండండి. ఎవరో కూడా డ్రగ్స్ని కానీ మత్తుపానీయాలు కానీ అలవాటు చేసుకోకండి. అదేవిధంగా మన దేశ నాయకులు మనకి వారసత్వం కింద మనకి కొన్ని వ్యాధులు ఏర్పడమాట. ఆ మోరల్ వ్యాధులకు ఎప్పుడు కట్టుబడి ఉండాలి, అవినీతికి దూరంగా ఉండండి, నిజాయితీగా బతకడం అలవాటు చేసుకోండి. జాతి, కులము, మతము ఆ వివక్షత మీ మధ్యలో ఉండకూడదు. మనందరం భారతీయులము. ఆ భారతీయ స్ఫూర్తితోటి మీరందరూ కూడా సోదర భావంతో మెరిగి మన దేశాన్ని ఇంకా ప్రగతి పథంలో తీసుకెళ్ళి ఈ దేశానికి, అదేవిధంగా రాష్ట్రానికి, జిల్లాకి, మీ ఊరికి, ఈ కాలేజీకి మంచి పేరు తీసుకొస్తారని, ఈనాటి తీసుకొస్తారని, అదేవిధంగా మీ అందరికీ రాబోయే ఎగ్జామ్స్లో కూడా
అందరం కూడా 100% తోనే అందరం కూడా పాస్ అవ్వాలని చెప్పి ఆ ప్రబంధ తరగతి కోరుకుంటూ ఇలాంటి ఆపర్చునిటీ నుండి ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ఇప్పుడు ముగిస్తున్నాను. స్వాతంత్ర